ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యుదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. కీర్తనలు 118వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. దేవుని బిడ్డలారా, దావీదు చెప్తున్నటువంటి చక్కని మాటలు ఏంటంటే, యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున ఒక మంచి మాట, ధైర్యంతో కూడిన మాట ఏంటంటే, దేవుడు మన పక్షంలో ఉన్నాడు, ఇంకా మనం భయపడాల్సిన అవసరం లేదు. దావీదు మహారాజు ఏ విధంగా దేవుడు నా పక్షాన ఉన్నాడు, ఇంకా నేను భయపడను అని చెప్తున్నాడు, ఉదయకాల సమయమున మనం కూడా అదే మాట చెప్దాం. యెహోవా నా పక్షాన ఉన్నాడు, నా పక్షంలో నిలబడ్డాడు, ఇంకా నేను భయపడను అని చెప్దాం. ఎందుకంటే మన దేవుడు మన పక్షంలో ఉంటే మనకు విరోధి ఎవ్వరు కూడా లేరు. యెహోవా మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవడు అని రాయబడుంది కదా. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా అపవాది ఎన్నోసార్లు మనల్ని పడద్రోయాలని, కొన్నిసార్లు ఇంతే నీ జీవితం అయిపోయింది, ఇంకా నీ బ్రతుకు అని వాడు కొన్ని లిమిటేషన్స్ మనకు పెడుతూ ఉంటాడు. కొన్నిసార్లు సమాజం కూడా మనము చెయ్యని దాన్ని మన మీద నేరస్థాపన చేస్తూ, ఇంకా మన పరిస్థితి ముగించుకోవాలి అన్నటువంటి స్థితిలోనికి దిగజారిపోతూ ఉంటుంది. ప్రియదేవుని బిడ్డ, దేవుడు మన పక్షాన ఉన్నాడు అన్న విషయం మనం మర్చిపోకూడదు. ఎక్కడైతే నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడైతే అవహేళన చేయబడ్డావో, ఎక్కడైతే నిందించబడ్డావో, అక్కడే దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు, ఘనపరచబోతున్నాడు, స్థిరపరచబోతున్నాడు. ఎందుకంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు అన్నటువంటి విషయం ఈరోజు నీకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా కొన్నిసార్లు మరి ఏదో ఒక చిన్న తప్పు జరిగితే మన జీవితంలో దాన్ని ఎత్తి చూపిస్తుంది సమాజం. దుష్టుడు దాన్ని మన ముందుంచి మనల్ని ఆత్మీయ జీవితంలో ఎదగనీయకుండా, కొన్నిసార్లు కొంతమంది జీవితాల్లో వారు చేసిన తప్పు సరిదిద్దుకొని ముందుకు నడవాలి, ముందుకు సాగాలి అని ప్రయాస పడుతుంటారు. కానీ నిజంగా సమాజం వారిని ముందుకు రానివ్వదు. వారి స్నేహితులు, వారి రక్త సంబంధులు, వారి బంధుమిత్రులు కొంతమంది జీవితంలో వారికి కలిగిన మార్పును అంగీకరించదు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిజంగా నీవు దేవుని కొరకు బ్రతకాలి అని నీవు కనుక తీర్మానం చేసుకుంటే, తప్పకుండా ఆయన నీ పక్షాన నిలబడి ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, దావీదు పక్షంలో నిలబడిన దేవుడు నీ పక్షంలో నిలబడి ఉన్నాడు. ఉదయకాల సమయం నాకు ఎవరు లేరు, నాకు ఎవరు సహాయం చేయట్లేదే, నా నిందల్లో నా అవమానంలో నేను చేయని తప్పులు నా మీద మోపుతున్నారే, నేను సరిగ్గా బ్రతకాలి, చక్కగా జీవించాలి అని అనుకుంటే నాకు సహాయపడేవారు ఎవరు లేరే అని అనుకుంటే, ఉదయకాల సమయం దేవుడు ఆయన నీతో కూడా ఉన్నాడు, ఆయన నీ పక్షాన ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే మగ్దలేని మరియా అన్నటువంటి ఒక పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఉంది. తన పాపాన్ని తను విడిచి దేవుని కొరకు బ్రతికిన సమాజం ఆమెను అంగీకరించలేకపోయింది. కొంతమంది క్రీస్తును నమ్మిన వారు కూడా ఆమెలో ఉంటున్నటువంటి మార్పును వారు అంగీకరించలేకపోయారు. కానీ దేవుడు ఆమె పక్షంలో ఉన్నాడు కాబట్టి నిజంగా సమాజం ఆమెను తృణీకరించిన, వ్యక్తులు ఆమెను నిరాకరించిన, ఆమెని అవహేళన చేసి మాట్లాడినా, ఆమెలో కలిగిన మార్పు ఎవ్వరూ అంగీకరించకపోయినా, నా దేవుడు నా పక్షాన ఉన్నాడు అని దేవుని కొరకు ఆమె జీవించటం కొనసాగించింది. ప్రియ దేవుని బిడ్డ, చివరికి ఆమె మెప్పు దేవుని ద్వారా మాత్రమే కాదు, ఈరోజు సమాజంలో, ఈరోజు బైబిల్ గ్రంథంలో ఆమె పేరు లిఖితం చేయబడింది. మనం ఎంతో గొప్పగా ఆమె గురించి మాట్లాడుకుంటున్నాం. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మొట్టమొదట చూసినటువంటి స్త్రీ, ఆయన సువార్తను ప్రకటించినటువంటి స్త్రీ, అపోస్తులకే అపోస్తురాలుగా దేవుని యొక్క పునరుత్థానపు రాజ్య సువార్తను ప్రకటించినటువంటి మొట్టమొదటి స్త్రీగా ఒక ఘనత వహించింది ఆమె. ప్రియ దేవుని బిడ్డ, ఉదయకాల సమయం దేవుడు నీ పక్షాన ఉన్నాడు అన్న విషయం నువ్వు మర్చిపోకు. ఎవరు నీకు విరోధంగా క్రియ చేసినా, నీ మార్పును ఎవరు అంగీకరించకపోయినా, నీ యొక్క మార్పును దేవుడు చూస్తున్నాడు. ఆయన కొరకు నీ యొక్క జీవితాన్ని మార్చుకుని నువ్వు జీవించడానికి సిద్ధపడినట్లయితే, ఆ యొక్క మారు మనసు పొందినటువంటి నీ జీవితాన్ని అంతవరకు కొనసాగించు. మనుషులతో నీకు అవసరం లేదు, సమాజంతో నీకు అవసరం లేదు. మనుషులు నిన్ను నిందించినా, మనుషులు నిన్ను అవహేళన చేసినా, మనుషులు నిన్ను అంగీకరించకపోయినా, ఈ సమాజం నిన్ను తృణీకరించినా, గుర్తుంచుకో, ఒకరోజు ఇదే సమాజంలో దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. ఎందుకంటే ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఉదయకాల సమయం నిజంగా ఆయన నీ పక్షాన ఉన్నాడన్న ధైర్యంతో నువ్వు ముందుకు కొనసాగు. అది నీ ఉద్యోగ స్థలంలోనైనా, నీ వ్యాపారంలోనైనా, నీ కుటుంబ
కుటుంబంలోనైనా నీ సమాజంలోనైనా ఏ పరిస్థితిలోనూ ఉన్నా అని నీ పక్షాన ఉన్నాడన్నటువంటి విషయం నువ్వు గుర్తించి నువ్వు ముందుకు సాగు. తప్పకుండా దేవుని కార్యాన్ని ఆయన హస్తాన్ని నీ జీవితంలో చూడబోతున్నా. అందరం కూడా ప్రార్థన చేసుకుంటూ ప్రభా నువ్వు నా పక్షాన ఉన్నావయ్యా, నాకే సహాయము మనుషుల ద్వారా కలగట్లేదు కానీ నీవు నా పక్షాన ఉన్నావయ్యా అని ధైర్యంతో ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నీ పక్షాన ఉన్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధురా, మీకు స్తోత్రములు అయ్యా. మీరు మా పక్షాన ఉన్నారని మీరు మాట్లాడారు స్వామి. చాలామంది జీవితంలో ఇదిగో ప్రభా వారు మార్పు చెంది మీ కొరకు బ్రతకాలని ఉద్దేశించిన అయ్యా సమాజం అంగీకరించక అయ్యా ప్రభా వారి పక్షాన ఎవరు లేరు అని అనుకుంటున్న వారి జీవితాల్లో ఇదిగో ఈరోజు ఒక అయ్యా గొప్ప ఆశను మీరు పుట్టించారయ్యా, నిరీక్షణను మీరు కలిగించారయ్యా. ఇదిగో ప్రభా మీరు ఉన్నారని మగ్ధులేని మరియ జీవితంలో ప్రభా ఆమెని సమాజం త్రోసిపుచ్చిన అయ్యా ఆయన తండ్రి, ఆమెతో ఉంటున్నటువంటి వ్యక్తులు ఆమెను అంగీకరించకపోయినా మీరు ఆమె పక్షాన ఉన్నారు కాబట్టి తుదకు ఆమె అయ్యా ఆయన అనేక మంది ఎదుట ఘనురాలుగా ఎంచబడినట్లు ఎంతమంది అయితే ప్రభా త్రోసివేయబడి తృణీకరింపబడి అయ్యా సమాజంలో అంగీకరింపబడని పరిస్థితిలో ఉన్నారు వారందరి పక్షాన మీరు నిలబడి ఒకరోజు ఘనత వారు పొందుటకు మీరు సహాయం చేయమని అయ్యా మారు మనసు పొంది మీ కొరకు బ్రతుకుటకు కృపనివ్వమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నీవు నా వెంటలేనిచో ఏసయ్యా, నా జీవితానికి అర్థమే లేదయ్యా. నీవు నా వెంటలేనిచో ఏసయ్యా, నా జీవితానికి అర్థమే లేదయ్యా. ధరణి అందునా పరమందునా, ధరణి అందునా నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా, నీవు తప్ప నాకెవరు ఉన్నారయ్యా.